భారత దేశానికి వచ్చిన ఈ కరోనా మహమ్మారి వలన మిగతా వారు ఎలా బాధపడుతున్నా పేద ప్రజలు బాగా బాధపడుతున్నారు ఉద్దేశంతోటి మన మోతీ నగర్లోని పెద్దలైనటువంటి శ్రీరామూర్తి గారు బిజుమల్ నాగేశ్వరరావు గారు సుబ్రహ్మరావు గారు వివి సుబ్బారావు గారు జగనాథం గౌడ్ గారు మొదలైన పెద్దలందా వాళ్ళ బాధలు చూడలేక అన్నం లేక బాధపడుతున్నట్టు నిరుపేదలకు తన వంతు సహాయంగా సుబ్బారావు గారు ఫస్ట్ డే అంతా ఆయన ప్రారంభం చేశారు గురువారం నాడు ఆయన చేతితో మంచిగా ప్రారంభమైంది ఆ రకంగా ప్రారంభమై నిర్విరామంగా రోజుకి 500 నుంచి 600 మంది భోజనాలు చేసే పరిస్థితికి వచ్చింది రోజు క్వింటాల్ రైస్ వండుతున్నాము ఆ రకంగా పోలీసు వారికి కూడా రోజు కొంత ఒక 80 మీల్స్ 90 మీల్స్ పంపించగలుగుతున్నాము పౌష్టికాహారం కింద ఒక్కొక్క వారానికి 2 సార్లు గుడ్డు కూడా వేసి ఈ పేద ప్రజలకు ఆదుకునే ప్రయత్నం ఈ పెద్దల వల్ల మనకు నాకు ఈ అవకాశం దక్కింది మాకు ఈ బడ్జెట్ కూడా చాలా తక్కువలో 12,000 రూపాయల్లోనే ఈ 1000 మందికి ఈ 500 మందికి కూడా భోజనం చేయగలుగుతున్నాము అది నా స్పెషాలిటీగా నేను చెప్పుకోవచ్చు అది వీరందరి సహకారంతో ఇన్ని రోజుల పాటు దిగ్విజయంగా జరిగింది ఇంకా జరుగుతుందని ఆశిద్దాము ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉండదు అన్ని రోజులు మేము పెట్టదలుచుకున్నాము ఎవరైనా సహాయం తలుచుకున్న దాతలు కానీ డొనేట్ చేసే తలుచుకున్న దాతలు కానీ మా సొసైటీకి వచ్చి ఇవ్వచ్చు ఈ సొసైటీ ఎప్పటిదో 65 నుంచి కూడా నడుస్తున్న సొసైటీ ఈ సొసైటీ ప్రతిష్టను పెంచే విధంగా మేము పనిచేస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మా అందరి సీనియర్ పెద్దల వల్ల ముఖ్యంగా మల్లారెడ్డి గారు సుబ్బారావు గారు శ్రీరామూర్తి గారు మా రామకృష్ణ గారు ఇంకా కొంతమంది శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది మా నిత్యశ్రీ నవ్యశ్రీ కూడా బాగా సహాయం చేశారు మాకు వీళ్ళందరి సహకారంతో మా ఆవిడ కూడా చెప్పుకోవాలి మా ఆవిడ రోజు కూడా చట్నీ పెట్టించి బ్రహ్మాండంగా సహకరించింది నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మీ అందరి సహకారంతో నా నెంబర్లో గూగుల్ కైనా పంపించుకోవచ్చు అన్న పంపించాలనుకుంటే లేదా మీరు సొసైటీకి వచ్చి అయినా సహాయం చేయొచ్చు ధన్యవాదాలు నమస్కారం నా పేరు నవ్య మా అక్క పేరు నిత్య మా నాన్నగారు సొసైటీ మెంబర్ ఈ వివి సుబ్బారావు గారు కరోనా నేపథ్యంలో ఈ అన్నదానం కార్యక్రమం చేశారు మేము కూడా తెలుసుకుని ఈ అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి నేను ఈ కరోనా నేపథ్యంలో ఈ మోతీనగర్ సొసైటీలో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సుబ్బారావు గారు మా తమ్ముడండి సొసైటీ మెంబరు తనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఈ మా అన్నదాన కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తాం చాలామంది అందరూ చాలా సహాయం చేస్తున్నారండి చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు మేము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాడు వచ్చి చేయొచ్చు నమస్కారం అందరికీ నా పేరు నిత్య మా నాన్నగారి సొసైటీలో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మా నాన్నగారి పేరు వివి సుబ్బారావు అందరూ మా నాన్నగారితో పాటు అందరూ కూడా కమ్యూనిటీ హాల్లో మెంబర్స్ అందరు కూడా మంచిగా సేవ చేస్తున్నారు సో ఎవరైనా ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ సంప్రదించవచ్చు ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ టు గెట్ పార్ట్ ఇన్ దిస్ great event and due to this corona and all Motinagar society is making a big part of this like they are distributing food to the poor and needy and not to be forgotten about the police too ikkada chaala mandi members like one of the members is my father Kanchala Srinivasrao garu and president Anjireddy uncle garu and inka andaru members they are making a really hard work here and every bit of that work is really worth it because I've seen the distribution and how many members are coming here alane Motinagar society lo chaala mandi vaalla part chestunaru by donating money and that is all worth it because in this very needy times there are many people coming ahead and many people giving their contribution to this and if you want to be a contributor please contact Motinagar's community andarki namaskaram andi first society vaalla krutagnatalu cheptunnam andi 2nd tarikh modalu petti ee roju 23rd tarikh ఈ రోజు వరకు కూడా దాదాపు ఒక 600 మందికి అన్నదానం చేయటం మరి చాలా గొప్పతనం అని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ సొసైటీలో ఈ కరణం గురించి ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడున్న కొత్త బాడి చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు పాదాది వందనాలు చేయొచ్చు ఎందుకంటే సొసైటీ 60 సంవత్సరాలు అయినా కూడా
ఇలాంటి ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే ఈరోజు మరి అంజిరెడ్డి గారి నాయకత్వంలో చాలా వరకు పనులు కూడా జరుగుతున్నాయి చాయిచ్యం ప్రతి వాళ్ళు కమిటీలు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా బియ్యము అన్నము అన్నీ కూడా పంపిస్తున్నారు చాయిచ్యం కూడా డబ్బులు కూడా పంపిస్తున్నారు వారికి కూడా మా ధన్యవాదాలు మోతినగర్ కాలనీ వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మేము చేయగలం అని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం మాకు ఆ శక్తి ఉంది మాలో ధైర్యం ఉంది మేము వంట చేసి పెట్టడానికి కూడా వెనక ముందు ఆడకుండా చాలా వరకు చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాను ఇంకొక రెండు నెలలు కానీ ఈ కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటాదో అన్ని రోజుల వరకు మేము పాల్పంచుకుంటామని చెప్పి మీ అందరితో మనవి చేసుకుంటున్నాం నా పేరు శ్రీరామూర్తి అండి నేను ఈ సొసైటీకి కొంతకాలం వైస్ ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను చేశాను ఇప్పుడు అడ్వైజింగ్ కమిటీకి చైర్మన్గా అంజిరెడ్డి గారు నాకు చిన్న పదవి ఇచ్చారు అది కాకుండా ఈ అనుకోకుండా వచ్చినటువంటి కరోనా దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను చూసి మేము వాళ్ళ బాధలు భరించలేక వాళ్ళు చేసుకొని తినాలన్నా కూడాను వీలు కాని పరిస్థితుల్లో మేము డబ్బులను డొనేషన్స్ ఇచ్చి మా కమిటీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇవి చక్కగా చేస్తారని మా ప్రెసిడెంట్ గారు ధర్మరాజు పోటీవాడు మా వివి సుబ్బారావు వలలుడు పోటీ వంటివాడు ఆయన వంట ఇల్లంతా ఆయనే మేనేజ్ చేస్తున్నాడు అదేవిధంగా మా రామకృష్ణ ఒక అర్జునుడు మా మల్లారెడ్డి గారు ఒక భీష్మాచార్యులు దీనికి వీళ్ళందరి దీంట్లోనూ ఈ కార్యక్రమం జరుగుతున్నది దాదాపు ప్రతిరోజు కూడాను ఒక 500 మందికి సుష్టుగా వండి భోజనం పెడుతున్నారు దీన్ని నేను ఎందుకు నేను తారీఫ్ చేస్తున్నానంటే వాళ్లకు వండి పెడితే వాళ్ళు తిని అయిపోతుంది అది అంతేగాని మనం సరుకులు కనుక ఇచ్చేటట్టుకైతే వీళ్ళందరూ కూడా వలస కూలీలు వాళ్ళు రోజు దీని మీద రోజువారీ కూలీ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఒకవేళ మనం వస్తువులు ఇస్తే వాళ్ళకు వండుకోవడానికి కూడా అవకాశాలు లేవు వండుకొని అది తినాలనేటట్టుగా చాలా టైం పడుతుంది కాబట్టి మా కమిటీ వాళ్ళు వీళ్ళే వంట చేసి వాళ్ళకందరికీ కూడా రెడీమేడ్గా ఉన్నటువంటి భోజనం స్వీట్ తోటి కూడా కలిపి పెడుతున్నారు అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు దీనికి కావాల్సినంతగా వీళ్ళు చేసినటువంటి కృషిని చూసి మా మెంబర్లు అందరూ కూడాను డొనేషన్స్ విరివిగా ఇస్తున్నారు దాని ద్వారా ఇది జరుగుతున్నది దీన్ని ఎంత ఎన్ని రోజులైతే ఈ కరోనా ఈ లాక్డౌన్ ఇది ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళు చేయడానికి సన్నద్ధమైనారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా సుబ్బారావు గారు కానివ్వండి అంజిరెడ్డి గారు కానివ్వండి నిర్విరామంగా కృషి చేస్తూ అటు పోలీసులకు ఇటు వచ్చేసి పేదలకు అన్నార్థులకు అందరికీ కూడా వాళ్ళ కడుపు నింపి ఇచ్చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి అవకాశం దొరకడం కూడా దాతలకు చాలా తక్కువ ఎందుకంటే మనం చేసే అన్నదానాలు కడుపు నిండిన వాళ్ళకు పెడతాం ఇవాళ రోజు మనం పెట్టేది దిక్కులేని వాళ్ళకు అన్నార్థులకు అన్నం అని చెప్పిన ఎక్కడ దొరుకుతుందని చెప్పిన ఎదిగేటటువంటి వ్యక్తులకు అంటే అన్నం అవసరం ఉన్న వ్యక్తులకు ఇప్పుడు పెడుతున్నాం మనం చేసేది సంతర్పణ కాదు మనం చేసేది అన్నదానం కూడా అన్నార్థులకు పెడుతున్నాము పనిలేని వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఎక్కడా కూడా అన్నం దొరకదు అటువంటి వాళ్ళకు మేము పెట్టి ఆదుకుంటున్నామంటే మా సొసైటీ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారికి వారితో పాటు ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడాను మేము కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము మా డొనేషన్స్ అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ చేత ఇది నడిపిస్తున్నాము వీలైనంతవరకు మేము కూడా సలహా సహకారాలు వాళ్ళకి అందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు కేబి రామకృష్ణ ఈ సొసైటీకి నేను సెక్రటరీని మా అంజిరెడ్డి గారు మా ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు ఇంకా తదితరులు చాలామంది తొమ్మడిగారు మొత్తం కలిసి మేము ఒక టీం అండి ఈ టీం సహకారంతో ఈ లాక్డౌన్ పేరుతో ఈ పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది 2వ తారీఖున ఇప్పుడు ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన శ్రీరామూర్తి గారు అలాగే ఇంకో ఇద్దరు గురువులు మొత్తం 3 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ 3 మాకు ఈ అన్నదానం పేరిట ఈ ధన రూపేణ మాకు సాయం చేయడం జరిగింది ఆ రోజు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ముఖ్యంగా మా దగ్గర అంజిరెడ్డి గారు అలాగే సుబ్బారావు గారు వీళ్ళిద్దరు కృషితోటి ఇది నిర్విరామంగా హాయిగా జరుగుతుంది దానికి మేము నాలాంటి వాళ్ళు నేను
అలాగే పక్కన వెంకటేశ్వర గారు శ్రీనివాస్ గారు ఇంకా మా మెంబర్లు కొంతమంది సహాయం చేస్తూ ఉన్నాము. ఈ సుబ్బారావు గారు అంజిరెడ్డి గారు ఈ ప్రతి విషయంలో కల్పించుకుని దీన్ని నిరంతరంగా ఇంకా కొంతకాలం సాగనిస్తారని, కొంతకాలం పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం కంప్లీట్ చేస్తూ ఉంటారని, అలాగే దాతలందరూ కూడా ఇంకా ముందుకొచ్చి మాకు అన్నదానానికి సరిపడే ఈ సహాయం కొంతవరకు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంత అద్భుతంగా మోతినారాసిన సొసైటీలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమము ఒక స్వీటుతో సహా సుబ్బారావు గారు మా మెంబర్ ఎప్పుడో చెప్పారు, సుబ్బారావు గారు వారు ఒక చక్కటి స్వీట్ని తయారు చేయించారు ఈరోజు. ఆ స్వీట్తో సహా ఈరోజు చక్కటి భోజనాలు అందించడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మోతినగర్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ ద్వారాగా ఈ జరుగుతున్న అన్నదాన కార్యక్రమము ఈ నెల 2వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆక్కోకుండా ఇది జరగడానికి సహకరించినటువంటి మా మోతినగర్ పెద్దలకు, అదేవిధంగా సహకారులకు, డోనర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మోతినగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు అంజిరెడ్డి గారు, మెంబర్ సుబ్బారావు గారు ఇరువురు కలిసి చేసినటువంటి కృషి అది అద్భుతమైనటువంటిది. పొద్దున్నే ఉదయకాలమే ఆ యొక్క రైతు బజార్కి లేదా భరత్ నగర్ మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు వేసుకొచ్చి ఇక్కడ వంటవారిని సిద్ధపరిచి ఈ యొక్క వంటలన్నీ ఆ యొక్క సమయానికి 11:30కల్లా రెడీ అవ్వడానికి కృషి చేసినటువంటి సుబ్బారావు గారు, అంజిరెడ్డి గారిని బట్టి, అదే రామకృష్ణ గారిని బట్టి మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు మళ్ళీ సాయంత్రం పూట చక్కటి పోలీస్ సిబ్బందికి ఆయా మన జేఎన్టీ దగ్గర నుంచి కూడా పంజాగుట్ట అటు జూబ్లీస్ వరకు కూడా చెక్పోస్ట్ వరకు కూడా ఆ పోలీస్ సిబ్బంది ఎక్కడైతే చెక్పోస్టుల దగ్గర ఉన్నారో వారికి చక్కటి మిరప బజ్జీలు, ఒకరోజు పకోడి, రకరకాల స్నాక్స్ తయారు చేయించి ఆ స్వీట్ తీసుకుని మళ్ళీ 11కి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి అంజిరెడ్డి గారు మళ్ళీ వెళ్తున్నారు. ఇది చాలా అందరూ చూడడానికి ఏదో అనుకుంటారు కదండి, కానీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావట్లేదు లేదండి, చాలా అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇంకెవరన్నా ముందుకు రావాల్సి రండి, సౌహృదంతో రండి, డౌట్తో రాబాకండి, దయచేసి ఎలాంటి డౌట్ పడవలసిన లేదు, ఒక చక్కటి మనసుతో రండి, పేదలు భోజనం చేస్తున్నారు, వాళ్ళకి భోజనం పెడదాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఇక్కడ కమిటీ మెంబర్ని అండి. నాతో పాటు ప్రెసిడెంట్ గారు అంజిరెడ్డి గారు, సెక్రటరీ గారు రామకృష్ణ గారు, దాని తర్వాత చైర్మన్ మల్లారెడ్డి గారు, దాని తర్వాత సుబ్బారావు గారు, మేము అందరం కలిసి ఒక టీం అండి, 9 మంది ఉంటామండి. దాంట్లో మేము అందరం కలిసి కృషి చేస్తున్నామండి. మెయిన్ చెప్పాల్సిన ముగ్గురు అని అంటే అంజిరెడ్డి గారు, రామకృష్ణ గారు, సుబ్బారావు గారు అండి. చాలా కృషితోటి అది ఎంత సత్ఫలితాలు ఇస్తున్నదండి. అందుకు ముఖ్య కారకులండి మన అడ్వైజింగ్ కమిటీ గారు, కమిటీలో ఉన్న ముగ్గురు మేధావులండి, వాళ్ళు మా గురువులాగానే భావిస్తున్నామండి. ఇప్పుడు శ్రీరామూర్తి గారు చైర్మన్ గారు ఇంతకుముందు మాట్లాడారండి, ఆయన మాకు చాలా పెద్ద గురువు అండి. ఆయన ప్రోద్బలంతో మేము ఇంతవరకు చేశామండి. దానికి తోడు మా అంజిరెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు కానీ, సుబ్బారావు గారు అండి, వాళ్ళు కృషి వల్లనే మేము వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ సహాయం చేస్తున్నామండి. మా కాలనీ వాళ్ళు కూడా చాలా ప్రోద్బలంతో హెల్ప్ తోటి వాళ్ళకు తోచినంత సాయంతో వాళ్ళు చేస్తున్న వల్లనే మేము ఇంత ముందుకు సాగగలుగుతున్నామండి. స్పెషల్లీ మేము చెప్పాల్సిందండి శ్రీరామూర్తి గారు ముందు సపోర్ట్ చేసింది ఆయనేనండి, దాని తర్వాత బిజుముల నాగేశ్వరరావు గారు, సుబ్బరామారావు గారు అండి. వీళ్ళు ముగ్గురు కలిసి మాకు మేము ఉన్నాం, మీరు ఎందుకు మీరు చేస్తారు అని అంటే మేము వెనక మేము ఉంటాం, మీరు చేయండి, మొదలు పెట్టండి అన్న కాడికి వాళ్ళు ముందు వచ్చారు. దాంతో పాటే మన అంజిరెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు కానీ, సుబ్బారావు గారు కానీ ఫస్ట్ చేశారండి. నేను ఫస్ట్ మేము కూడా అనుకున్నామనండి, ఒక వారం అవుతుందో మనం, కానీ మేము అనుకున్నది అసలు గ్రహించలేకపోయామని, ఇంత ఇన్ని రోజులు అవుతుంది అనుకోని మేము కూడా కలలో కూడా అనుకోలేదు. అందుగురించి వాళ్ళకు కూడా మా కమిటీ తరపు నుంచి, అడ్వైజర్ కమిటీ గారికి, చైర్మన్ గారికి, అందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. అట్లనే ఇంతవరకు మేము చేసిందంతా ఇదిగా కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మెంబర్లు ముందుకు వచ్చి దాతలు కానీ ఎవరన్నా కానీ ఇట్లా సహాయం చేయదలిచిన వారు కమిటీ మెంబర్ని ఎవరినైనా కానీ లేదు అని అంటే అంజిరెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఎవరినైనా సంప్రదించవచ్చు, సుబ్బారావు గారు అని ఎవరినైనా సంప్రదించవచ్చు, లేదు అని అంటే కమ్యూనిటీ వాళ్ళకి వచ్చి సహాయం వాళ్ళ సహాయ సహకారాలతో అందించవాలని కోరుతున్నాము. ఇంతేనండి సంగతి, నమస్కారం.